మెదక్ జిల్లా చేగుంట వడియారం గ్రామాలలోని నర్సింగ్ సొసైటీ మరియు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతు పండించిన ప్రతి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి వారు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తుందని అన్నారు. రైతులు బాగుంటేనే దేశం రాష్ట్రం బాగుంటుందనే ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ వారి పక్షాన నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, నర్సింగ్ ఎంపీపీ సవిత, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, జెడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, నర్సింగ్ పీఎస్సీఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, ఐకేపీ ఏపీఎం అశోక్, సర్పంచ్ ఎర్రం అశోక్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుమ్మరి బాబు, సొసైటీ వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం లాంఛనంగా రాష్ట్రం అంతటా కూడా కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. వర్షాకాలం పండిన పంటను మరి అన్ని కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగద్దు, మరి తొందరగా కొనాలే. మరి అంతటా కూడా పంట చేతికి వచ్చింది, మరి కటింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. మరి ఈరోజు చేగుంట మండలంలో మరి చేగుంట, రెడ్డిపల్లి, వడియారం, ఇబ్రహీంపురం మరి నాలుగు కేంద్రాలల్లో, నాలుగు మూడు సొసైటీలల్లో మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. మరి ఏది ఏమైనప్పటికీ ఈరోజు చేగుంటలో మరి మొట్టమొదటిసారి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాము. తర్వాత మరి రెడ్డిపల్లిది కూడా ఉన్నది, తర్వాత ఇబ్రహీంపూర్ కూడా ఉన్నది. ఆ విత్తనాలు కూడా మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి ఎక్కడ కూడా మా అందరి అధికారులతోటి, మా ప్రజాప్రతినిధులతోటి, మా సొసైటీ డైరెక్టర్లతోటి, చైర్మన్లతోటి, సర్పంచ్లతోటి, మా జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరు కూడా మరి ఈ నెల రోజులు మరి అన్ని పనులన్నీ పక్కన పెట్టి కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండి ఏ ఊర్లో ఎన్ని లారీలు కావాలి, ఎంత బార్దాను కావాలి, మరి ఎంతమంది లేబర్ కావాలి, మరి ఎక్కడ గోడాంలలో పెట్టాలి, మరి వారందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి వారందరు కూడా సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మరి ఈసారి వర్షాకాలం పంట కూడా పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అందరు సహకరించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరు కూడా సహకరించి మరి ఆ పండిన పంటను లారీల ద్వారా మరి గోడాంలలో చేర్చి మరి వారి సరైన సమయంలో డబ్బులు వేయించే విధంగా మేము అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాము. ఇవాళ రైతులు, ఇవాళ మాకు టీఆర్ఎస్ పార్టీకి, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రైతులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి మరి పక్షవాతిగా పనిచేస్తున్నారు కాబట్టి వారికి, రైతులందరూ సుఖంగా ఉండాలి. మరి వారు మంచి పండించే ప్రతి పైసకు కూడా, పండించే ప్రతి గింజకు కూడా పైసలు, మరి పెట్టుబడులకు పైసలు కానీ, మరి ఫర్టిలైజర్ కానీ, పండించిన పంటకు కానీ మరి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చేసినాము. మరి గతంలో కూడా చేసింది ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ లోటుపాట్లు లేకుండా కూడా మళ్ళీ కూడా చేస్తాము.